గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్. గైస్ ఈ రోజు మన కార్ ఫర్ సేల్ లో చూడండి చాలా అంటే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చేసినట్టు ఉన్నది. వావ్ గైస్ అసలుకి క్రిస్మస్ లేకపోతే న్యూ ఇయర్ అప్డేట్ అన్నమాట. వావ్ మొత్తం స్నో తోనైతే నిండిపోయింది గైస్. అలాగే ఇక్కడ మన కొత్త ఈవెంట్ అయితే వచ్చేసినట్టున్నది. ఇక్కడ చూసినారా లెఫ్ట్ సైడ్ మీకు 30 అయితే ఒప్పిస్తుంది. వచ్చేసరికి కలెక్ట్ చేయాలనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఈ స్నోబాల్ దగ్గరికి వెళ్ళిపోతాం. వావ్ ఇక్కడ చూడండి ఉయ్ అమ్మ శాంటా క్లాసా రురు. అక్కడ చూసినారా మీరు? వావ్ గైస్ మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి. మనం అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇతని దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే స్నోమెన్. ఓకే గైస్ ఈ స్నోమెన్ అన్నింటినైతే మనం పలగొట్టాలన్నమాట. ఓకే ఆల్ రైట్ నాకైతే అర్థమైపోయింది అనమాట. కాకపోతే గ్రాఫిక్స్ అదిరిపోయింది మొత్తం స్నోతో. అయ్యా బాబు ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి. ఆల్ రైట్ మనం తీసుకోవచ్చా? ఓకే మనం తీసుకున్నాం. యూ ఫైండ్ ఇన్వెంటరీ ఇన్వెంటరీ ఇన్వెంటరీ. ఓకే ఐడిల్ వాల్. ఓహో ఓకే ఏదో కార్ది పార్ట్ అయితే వచ్చేసింది అనమాట. పదండి మన కార్ తీసుకొని మన కార్ ఇడిగింది వచ్చింది యాక్చువల్. ఓ గైస్ ఏదో కొత్త మీటర్ కూడా వచ్చింది. ఓహో సౌండ్ కూడా మారిపోయింది. బండి సౌండ్ చూడండి అగో. వావ్ గైస్ బండి సౌండ్ అదిరిపోయింది అనమాట. ఒకసారి కెమెరా యాంగిల్ మార్చేద్దాం మనం. ఓ ఓ ఓ ఓ ఓ గైస్ అదిరిపోయింది అనమాట. చూడండి సౌండ్ వేర్ లెవెల్ ఉంది అగో. ఓ దేవుడు స్పీడ్ కూడా మార్చేసిండు గైస్. సూపర్ ఉన్నది. ఆల్ రైట్ ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి అయితే పెట్టేద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మన కాడ గిఫ్ట్ ఉన్నది గైస్. ఓకే గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం. యూ ఫౌండ్ ఏ ప్లగ్ అట. ఓకే ప్లగ్ అయితే వచ్చేసింది. ఇదేంద్రా నాయన మన షోరూమ్ లోపల మంచి రోడ్ అయిందిరా నాయన. ఓకే ఆల్ రైట్ మన దగ్గర డాడ్జ్ వైపర్ అన్ని పాత కార్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి వెళ్ళి చూసేద్దాం. అలాగే గైస్ ఈరోజు మనం ఎటువంటిది అయితే సేల్ అయితే చేయట్లేదు అనమాట కార్స్. జస్ట్ మనం ఈ అప్డేట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓహో ఇక్కడ చూడండి కార్లతో నింపేసాం అనమాట లాస్ట్ ఎపిసోడ్లో మనం. ఓకే చాలా కార్లు ఉన్నాయి. ఈ కార్లు అన్నింటినీ ప్రస్తుతానికి ఎలానే వదిలేద్దాం. మనం ఎటువంటి సేల్ అండ్ బై అయితే చేయబోతున్నాం. ఒకేసారి ఆ కార్లను అలానే వదిలిపెడదాం. నాకు ఇప్పుడు ఎటువంటి సేల్ అయితే చేస్తలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్నోమ్యాన్స్ ఉన్నారు కదా వాటి అన్నింటినీ కలెక్ట్ చేద్దాం గైస్ మనం. ఓకేనా పదండి. దాని తర్వాత ఒకసారి మ్యాప్ అంతా ఒకసారి రౌండ్ అయితే వేయాలన్నమాట. ఆల్ రైట్ పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్నోమ్యాన్స్ని మనం అయితే కనిపెట్టాలి. ఒక్క స్నోమ్యాన్ కనిపెట్టాను గైస్ నేను అంతే. ఇంకా స్నోమ్యాన్ లేడున్నారు ఏందో. ఓ ఓ ఓ ఓ ద కార్ మార్కెట్ ఈజ్ ఓపెన్ అట. ఆడికి కూడా వెళ్దాం. ఈ కెమెరా యాంగిల్ మొత్తం మార్చేసినారు గైస్ చూడండి. ఇప్పుడు సూపర్ ఉన్నది కెమెరా యాంగిల్ వచ్చేసరికి. ఓ ఓ ఓకే బ్రేక్ 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 కరో. ఓకే ఇక్కడనే ఉండు. ఇక్కడ స్నోమ్యాన్ని పలగొడదాం. ఓకే ఇద్దరు రెండింటిని అయితే పలగొట్టినాం గైస్. నాకు తెలిసి 35 పలగొడితే నాకు ఏదన్నా గిఫ్ట్ వస్తుంది కావచ్చు. అనుకున్న ముందు ఇదేంది? ఓకే ఓ అమ్మ మనకేం వచ్చేసింది గైస్. ఓకే మనకు డబ్బులు అయితే వచ్చేసినాయి. చలో పదండి. ఇంకా స్నోమ్యాన్ కూడా మనం కనిపెట్టాలన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ కార్స్ ఏంటి ఉన్నాయో చూసేద్దాం మన కార్ మార్కెట్లో. గైస్ కార్ మార్కెట్లో అంతగా మంచి కార్స్ ఏం లేవు అనమాట. కాకపోతే ఇక్కడ మన స్నోమ్యాన్ ఉన్నాడు. పదండి మన స్నోమ్యాన్ అయితే కలెక్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్ ఇక పదండి. ఓ అక్కడ ఒక స్నోమ్యాన్ ఉన్నాడు. వీళ్ళందరిని అయితే తీసుకొని కలెక్ట్ చేయాలన్నమాట. 30 కలెక్ట్ చేద్దాం. దాని తర్వాత మనకి ఏం గిఫ్ట్ వస్తుందో చూద్దాం అనమాట. కాకపోతే కార్ చూడండి. ఓ ఓ ఓ బీవచ్చిన స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. వేరే లెవెల్ ఉంది గైస్. ఇంకా మనం మంచి మంచి సూపర్ కార్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ అయితే మనం డ్రైవ్ చేసి చూడాలి. ఓ ఇక్కడ శాంటా క్లాస్ అయితే వెళ్ళిపోతున్నాడు గిఫ్ట్లు పడేసుకుంటూ. ఓకే ఇంకెక్కడ మన స్నోమ్యాన్ నలుగురిని అయితే పట్టేసుకున్నాం గైస్. ఇంకా చాలా కావాలి. అబ్బా కార్ మాత్రం దారుణంగా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే చూడండి అప్డేట్ తర్వాత సౌండ్ అలాగే ఇక్కడ మన స్పీడోమీటరు దాని తర్వాత స్పీడ్ కూడా చాలా అప్గ్రేడ్ చేసిండు అనమాట. అగో పట్టుమని షార్ట్ సౌండ్ అయితే వస్తుంది. చూసినారా సైలెన్సర్ నుంచి? ఆల్ రైట్ ఇక పదండి. మిగతా ఎక్కడనే? ఓకే ఇక్కడ ఒకటి ఉన్నది. ఓకే గైస్ నా అయితే ఇదంతా స్కిప్ చేస్తున్నా గైస్. ఓకేనా ఇవన్నీ మనం 30 కలెక్ట్ చేసేలోపు ఫటాఫట్ స్కిప్ కొట్టేది. ఓకే గైస్ ఫైనల్లీ 38 అయితే కలెక్ట్ చేసినాం అనమాట. లెట్స్ గో. మనకి శాంటా క్లాస్ పెద్ద బాక్స్ అయితే గిఫ్ట్ గా తీయబోతున్నాడు తెలిసి. తప్పకుండా ఏదో ఒక సూపర్ కార్ అయి ఉంటుంది. ఓకే ఈడ మధ్యలో పడేసిండు. పదండి 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 ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ గైస్ మనం వచ్చేసరికి ఈవెంట్ కంప్లీట్ చేసేసినాం. ఇక పదండి. ఏడున్నదిరా బాబు. ఓ థ్యాంక్ యూ శాంటా క్లాస్ బాబాయ్. ఓకే ఫుల్ స్పీడ్లో అయితే ఎలా పోతున్నాం ఇప్పుడు వాడికి. ఓరే బాయ్ ఏం జంప్రా. ఓ ఓ ఓ ఏమేమో డ్యామేజ్ అయిపోతున్నాయి మన కారి. ఒరే రే 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 ఓరి నాయన. అబ్బా ఒరే ఫస్ట్ టైం నేను చూసేది పొగలొచ్చేస్తున్నాయి గైస్. అర్జెంటుగా దీన్ని మనం ఫాస్ట్ ఫాస్ట్గా మనం రిపేర్ షాప్ తీసుకోవాలి లేదంటే మనం కూడా వెళ్ళిపోయేటట్టు ఉన్నాం చచ్చిపోతాం కావచ్చు. ఓకే ఫైనల్లీ మనం ఇక్కడ ఏదో వచ్చింది. దీని అయితే ఓపెన్ చేద్దామండి. లెట్స్ గో గైస్. మీరు రెడీయా? నేను రెడీ. ఓకే 3 2 1. ఏ ఈయే ఓరే ఎట్రా ఓపెన్ చేసేది? ఓకే ఈ కొట్టేసినాం. ఫైనలీ గైస్ ఇదేంది? చెత్త కార్ వచ్చేసింది మనకు. పర్లేదు కాకపోతే మన క్రిస్మస్ థీమ్ బాగున్నది. దీన్ని అర్జెంట్గా మనం అయితే రిపేర్ షాప్కి అయితే పంపించేసేద్దాం. లెట్స్ గో గైస్ ఈ కార్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. పదండి. ఓ పర్లేదు గైస్ కూల్గా ఉంది కారు. ఓ వెనకాల నుంచి ఏంద్రా నాయన మొత్తం అది. ఓకే పదండి గైస్ ఫాస్ట్ ఫాస్ట్గా మన షోరూమ్కి అయితే తీసుకెళ్ళిపోదాం. మన ఈ కొత్త క్రిస్మస్ థీమ్ కార్ అనమాట ఇది. పర్లేదు మరీ చండాలంగా అయితే ఏం లేదు గైస్ ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి.
గిఫ్ట్ వచ్చింది కాబట్టి మనం ఏమనుకున్నా తీసుకోవాలన్నమాట. లెట్స్ గో. ఏ ముందు తీసుకోవాలి, ముందు 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 ముందు. ఓరే అమ్మ, డ్రైవింగ్ మాత్రం బల్లే ఉన్నది గైస్. ఓకే 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 ఓకే, డ్రిఫ్ట్ కొట్టేసినాం. ఫస్ట్ పర్సన్ వ్యూ అయితే చాలా బాగున్నది అనమాట. డ్రైవింగ్ మాత్రం ఇంతకుముందు చాలా చెండాలాగా ఉండేది, ఇప్పుడు బాగున్నది గైస్. ఓకే ఫైనల్లీ వి అరైవ్డ్ అనమాట. లోపల అయితే పెట్టేద్దాం. ఓకే గాయస్, ఇది వచ్చరికి మన కార్ కలెక్షన్లో అయితే పెట్టేసుకుందాం అనమాట. కాకపోతే మన గ్రౌండ్ ఫ్లోర్ అవసరం లేదు, సెకండ్ ఫ్లోర్ తీసుకొని పెట్టేద్దాం. ఓ, ఈ కెమెరా యాంగిల్ చెండాలంగా ఉన్నది. ఆల్ రైట్, పదండి పైకి అయితే తీసుకెళ్ళిపోదాం. ఏ ఆగే బొమ్మ, పద 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 పద, ఎవరెవరెవరు నేను ఎక్కలేదురా. సరే సర్లేండి, దాన్ని ఒకదాన్ని బోనియండి. ఓకే గాయస్, మంచిగా ప్లేస్ చాలా ఉన్నది అనమాట మన ఫస్ట్ ఫ్లోర్లో. కాబట్టి ఈ కొత్త థీమ్ కార్ని ఈడైతే ఎదురుగా పార్క్ అయితే వేసి పెడదాం. ఇట్స్ కో క్రిస్మస్ కార్, కరెక్ట్ ఈడ పార్క్ ఇద్దాం గాయస్, పర్ఫెక్ట్ ఉంటుంది. అదండి మన సూపర్ అయితే రిపేర్ చెప్పాలి. ఇదిగోండి గైస్, మన గిఫ్ట్కి వచ్చిన కార్ మన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మంచిగా సేవ్ అయితే వేసేసినాం. ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిందికైతే వెళ్ళిపోదాం. లిఫ్ట్ అమ్మా, నువ్వు కిందికి వెళ్ళిపో. ఓకే, అలాగే మనకి ఇప్పుడు సూపర్ కూడా రిపేర్ చేయాలి కదా. ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి సూపర్ అయితే రిపేర్ కొట్టించి ఒక్కసారి మీకైతే మొత్తం డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. ఫుల్ అంటే ఫుల్ సౌండ్ మాత్రం వేరే ఉండదు గైస్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కానీ కొంచెం చూపిస్తాను చూడండి. మీరు ఫుల్ అప్గ్రేడ్ చేసిన తర్వాత చూపిస్తాను మంచి కండిషన్ల కార్ ఉన్న తర్వాత. ఓకే, మొత్తం అంతా రిపేర్ చేయాలి, ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి మొత్తం పోగులు వచ్చేస్తుంది చూడండి మన సూపరాల నుంచి. అయ్యయ్యో, చాలా రూల్ అయిపోతుంది గైస్ మన సూపర్. అసలు ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఈ సూపర్ అనే పెట్టుకున్నాం పర్సనల్ కార్గా, వేరే కారే పెట్టుకోలేదు మనం. కాబట్టి చూడండి ఎంత రిపేర్లు ఉన్నాయో దానికి. ఫాస్ట్గా చేయన్న, అబ్బబ్బా మన అన్న టైం తీసుకుంటా అండి. అప్పట్లో మన జంకేర్లకి అయితే వెళ్ళ చేద్దాం గాయ్. జంకేర్లో చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చేసినట్టున్నాయి. ఓకే, ఓ జంకేర్లో కూడా మనకి ఏదో గిఫ్ట్ ఉన్నది గైస్. గిఫ్ట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. బ్లేడ్స్ గో, మన దగ్గర 72 lakhs అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే వీటిని అన్నింటినీ మనం కలెక్ట్ చేయలేమా? ఓకే, వీటిని అయితే కలెక్ట్ చేయలేం. దాంతోపాటు ఇక్కడ కొంచెం జంక్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ ఒక కార్ కూడా ఉన్నది పదండి గైస్. ఈ కార్ కూడా మనం పలగొట్టేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా. చాలా మంచి ఐటమ్స్ అయితే వస్తాయి అవి చూడండి. రేడియేటర్ వచ్చేసింది, బ్రేక్ వచ్చేసింది, డిస్క్ వచ్చేసింది. అవు కమాన్, మొత్తానికి అయితే బద్దలు కొట్టాలి. కమాన్ కమాన్ కమాన్, ఇటొక దెబ్బ, ఈడొక దెబ్బ. మన కార్ రిపేర్ అయిపోయే లోపు ఈ కార్ని మనం రిపేర్ చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా. ఆల్ రైట్ గైస్, మొత్తానికి అయితే పలగ కొట్టేసినాం అనమాట. ఓ, ఇక్కడ మంచి మంచి ఏదో ఐటమ్స్ వచ్చేసినాయి. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్గా ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసుకుందాం. ఇవన్నిటిని మనం అక్కడ రెడ్ బార్లో అయితే సేల్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని మాత్రమే, కొన్ని ఇక్కడ మనం సేల్ చేయొచ్చు డైరెక్ట్. ఫైనల్ గైస్ అని అయితే కలెక్ట్ చేసేసాం అనమాట. ఓ, ఇక్కడ ఒక ముక్క మెలిగిపోయింది. ఓ, అప్పుడే నైట్ అయిపోయింది. అరే యార్, ఇంత ఫాస్ట్గా అయితే అయిపోయింది. అరే మనం రెడీ ఉన్నాడు కదా, తీసుకోమమ్మా. 22 items అయితే సేల్ చేసాం అనమాట. $100 అయితే వచ్చేసినాయి, పర్లేదు, నాట్ బ్యాడ్. ఓకే గైస్, పదండి ప్రస్తుతానికి మన సూపర్ తీసుకొని ఇంటి దగ్గర అయితే పెట్టేద్దాం. ఆల్రెడీ మంచిగా రిపేర్ కూడా అయిపోయింది. కాకపోతే ఏమైంది రే, వారిని రిపేర్ అయితే చేయలేదు ఆయుడు, మధ్యలో నిలిపెట్టిపోయినట్టున్నాడు గాయస్. అరే రే, ఒక్క నిమిషం, మన కార్ లోపల కూడా వెళ్ళలేకపోతాం గాయస్. అయ్యో బాబాయ్, ఏమైందిరా, రిపేర్ అయిందా? ఆల్రెడీ గేసి రిపేర్ అయిపోయినట్టున్నది ఇప్పుడు. మరి నేను భయపడిపోయినా, మన కారు ఖరాబ్ అయిపోయిందని మొత్తం. లెట్స్ గో, ఒక్క నిమిషం లైట్స్ అయితే చూద్దాం. ఆ గాయస్, ఇప్పుడు లైట్స్ కొంచెం మంచిగా వేసిండి. ఇంతకుముందు అయితే అస్సలు మంచిగా ఊపడపోవన్నమాట. ఓకే పదండి, ఇడైతే పార్క్ చేసేద్దాం మన కార్ని. చూడండి ఒకసారి ఇప్పుడు, వా వేరే ఉన్నది కదా, మంచిగా రిపేర్ అయిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి అయితే వచ్చేసేద్దాం అనమాట. ఓకే పదండి, స్లీప్ అయితే వేసేద్దాం. మన ఆఫీస్ని ఇలానే పెట్టేద్దాం క్లోజ్గానే. లెట్స్ గో టు హౌస్. అప్ప, చాలా సెలబెట్టేస్తున్నట్టున్నది మనకి నైబర్హుడ్. ఆల్ రైట్ గైస్, గుడ్ మార్నింగ్. ఆహా, మంచి అదిరిపోయింది అనమాట. కార్ మార్కెట్, మళ్ళీ కార్ మార్కెట్ వచ్చేసింది. ఇవదండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ఆఫీస్. అలాగే ఏదో కొత్తగా డ్రిఫ్ట్ మ్యాప్ అన్నారా, డ్రిఫ్ట్ మ్యాప్ ఏడుంటుందిరా బాబు, ఫాస్ట్గా అయితే ఒకసారి చూడాలి. మన దగ్గర డ్రిఫ్ట్ కార్ అంటే ఏడున్నది గైస్. మన డ్రిఫ్ట్ కారు, మనం ఈ కార్ ఉన్నది కదా బ్లూ కారు, మన సూపర్ అది కానీ ఈ బ్లూ సూపర్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. దీనికైతే వేపిద్దాం గైస్ డ్రిఫ్ట్ కిట్. ఓకేనా, ఓకే. డ్రిఫ్ట్ కిట్ కోసం మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి కదా. ఓ, ఇది ఇంకా చాలా స్పీడ్ మీద ఉన్నది. అరే జరుగు మామా, జరుగు జరుగు, వద్దే జరుగు జరుగు. లెట్స్ గో డ్రిఫ్ట్ కిట్ అయితే వేపిద్దాం. దీంట్లో మనకు డ్రిఫ్ట్ కిట్ కావాలి. లెట్స్ గో, డ్రిఫ్ట్ కిట్ ఒక్కటి జారిపోతుంది అనమాట. లేట్ ప్లేట్ వీలు ఏం అవసరం లేదు. బాదండి గైస్, ఫైనల్లీ డ్రిఫ్ట్ కిట్ అయితే వేసినాం అనమాట. ఓ, ఎలా తిరుగుతుందో చూడండి. ఓ ఓ ఓ గైస్, వేర్ లెవెల్ అయితే వెళ్తుంది అనమాట. డ్రిఫ్ట్ కిట్ అయితే వేసేసినాం మనం. ఓకే పైప్, ఓ ఓ ఓ, ఇట్లా తిరుగుతుంది ఏంద్రా. ఓకే, మనకైతే అస్సలు తోలరాదు గైస్ ఈ డ్రిఫ్ట్ కిట్ మోడ్లో, అందుకే నేను ఏపీ అనమాట. కాకపోతే ఇప్పుడు కొత్త మోడ్ వచ్చింది కాబట్టి చెక్ చేయాల్సిన టైం వచ్చేసింది. లెట్స్ గో టు రెడ్ వ్యాలీ గైస్. ఫైనల్లీ మన రెడ్ వ్యాలీకి అయితే వచ్చేసినాం. ఒకసారి కింద నుంచి అయితే పోయేద్దాం గైస్. ఓకేనా, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్. కాకపోతే చూడండి గైస్, వేరే ఉందనమాట. ఒకసారి గ్రాఫిక్స్ చూపిస్తే చూడండి, ఇగో బాబా 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 బాబా, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ అనమాట. కాబట్టి పదండి మనం ఇటైతే వెళ్ళిపోదాం. ఓ ఓ ఓ ఓ ఓ, ఎన్నో డ్రిఫ్ట్ తెలియవా, కింద పడిపోతాం రా. ఓరే ఓరే ఓరే, చెట్ల లోపల నుంచి బయటికి అయితే వచ్చేసిన. ఓకే, ఓ ఓ ఓ ఓ, వావ్ సూపర్ వెళ్ళిపోతుంది గాయస్.
వేరే ఫన్ అయితే వస్తుందన్నమాట. అయ్యోయ్యో కొంచెం కంట్రోలింగ్ రావాలన్నమాట అంతే. కమాన్ పర్ఫెక్ట్ అయిపోతానా మనం. ఆల్ రైట్ గైస్ లెట్స్ గో. డ్రిఫ్ట్ కొంచెం స్లోగా కొడదాం అన్నమాట. ఓకే అద్ది 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 ఆహా అదిరిపోయింది. ఇక్కడ కూడా స్లోగా కొడదాం. ఓకే ఓకే కమాన్ 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 అంతే 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 లెట్స్ గో. మళ్ళీ స్లో 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 అద్ది అంతే. ఇక్కడ కొంచెం బ్రేక్ వచ్చేసింది గైస్. ఓ ఓకే 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 పర్ఫెక్ట్ అన్నమాట. వావ్ సూపర్ ఉన్నది గైస్ మన డ్రిఫ్ట్ మోడ్ వచ్చేసరికి. అది 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 అమ్మాయి అమ్మా గుద్దేసుకున్నారా గైస్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది అనమాట. మన డ్రిఫ్ట్ మోడ్లో కూడా అదరగొట్ట వస్తాం మనం. ఓ కొంచెం కొంచెం ప్రాక్టీస్. ఓకే ఇక్కడ కరెక్ట్ కొడదాం. లెట్స్ గో. అయిపోయింది అయిపోయింది అయిపోయిందిరా. అరే మళ్ళీ గుద్దేసుకున్నా. ఓకే ఇక పదండి మనం వచ్చేసరికి కిందికి వెళ్ళిపోదాం. మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా. మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనుకుంటా. కొంచెం ఓవర్ స్పీడ్ అయిపోతాను. ఇది పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్ ఉన్నది. వావ్ బూస్ట్ కూడా కొట్టేస్తున్నాం గైస్ మనం. కాకపోతే మనకు ట్రిప్టింగ్ రావట్లేదు అనమాట. అగో పల్టి పడిపోతాను. బురు అమ్మని అమ్మ గైస్ చాలా కష్టం. నేను అనుకున్నంత ఈజీ కాదనమాట ట్రిప్టింగ్. ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్లైన్ నేను ప్రాక్టీస్ చేస్తాలే. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో దుమ్ములైపోదాం. ఓకేరా ఇది ఫస్ట్ ఎపిసోడే కాబట్టి కొంచెం మనకు ఇబ్బంది అయిపోతుంది. అరే మ్యాప్ అయిపోతలేదు గైస్. ఇంకా నేను అప్పటి నుంచి తోలుతూనే ఉన్నా. పల్టి పడిపోయిన అయిపోయిందిరా మన పని అయిపోయింది. లోయలో పడిపోయినా. లెట్స్ గో గైస్ ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ కిందకైతే వెళ్ళిపోదాం అనమాట. అద్దె 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 సూపర్ డ్రిఫ్ట్. అంతే 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 అంతే. అయ్యో ఇది పర్ఫెక్ట్ గైస్ డ్రిఫ్ట్ సూపర్ పర్ఫెక్ట్ అనమాట. పదండి స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. పదండి కిందకైతే వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్గా. మనం ఇటు నుంచి వచ్చేసినామా. అద్దె వావ్ వావ్ వేరే లెవెల్ డ్రిఫ్ట్ తలైవా. ఇది సూపర్ డ్రిఫ్ట్ అనమాట గైస్. మనం మ్యాప్ అంతా చూసేసినాం అనుకుంటా ఇప్పుడే. పదండి గైస్ ఇక ఫాస్ట్ ఫాస్ట్గా బయటకైతే వెళ్ళిపోదాం. లాస్ట్ ఒక్కసారి ఇంకోసారి డ్రిఫ్ట్ కొడదాం. అయ్యో డ్రిఫ్ట్ బిస్కెట్ అయింది. లెట్స్ గో లెట్స్ గో. ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళేసి మంచి కారును తీసుకొని సూపర్ డూపర్ ప్రాక్టీస్ చేసి అయితే వచ్చేద్దాం గైస్. ఓకేనా ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం మన మెయిన్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా అమ్మయ్య ఫైనల్ గైస్ మళ్ళీ మన మెయిన్ ఐలాండ్కి అయితే వచ్చేసాం అనమాట. పదండి మన కార్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. కాకపోతే గైస్ ఈ అప్డేట్ మాత్రం చాలా బాగున్నది అనమాట. సూపర్ అంటే సూపర్. ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్ లోపల పెట్టేద్దాం. ఓ ఓ ఓ ఓ గైస్ కార్ కూడా ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందో మీకు చూపెట్టలేదు కాదు. చూపిస్తా చూడండి. వావ్ వావ్ చాలా అంటే చాలా మంచిగా వెళ్ళిపోతుంది. అబ్బా ఓకే ఇక చాలా 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 ఇక పోదండి. అది ఇప్పటికే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. వావ్ కాకపోతే ఒక్క నిమిషం గైస్ ఇవి మాత్రం అంత పర్సెంట్ మాత్రం పెట్టేసిండు. ఈ అస్సలు పెంచట్లేదు అనమాట మనోడు. మనకు అందులో ఇంకా జీడిఆర్ అయితే రాలేదు, మజాడా రాలేదు, ఇంక ఎటువంటి రేర్ కార్డ్స్ రాలేదనమాట. లెట్స్ ట్రై నెక్స్ట్ అన్నా మంచిగా వస్తుంది అనుకుంటున్నాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే పదండి ఎవర్రా కుక్కబడేసింది నా షోరూమ్ ముందా. ఓకే ఇట్లా కాదు కానీ ఇంటి వెనక నుంచి అయితే తీసుకెళ్ళిపోదాం. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనోడు ఊకే షోరూమ్ గేట్లు అయితే మూసేస్తున్నాడు. లెట్స్ గో. కరెక్ట్ ఇదే మూమెంట్లో లోపలికి అయితే వెళ్ళిపోదాం. వావ్ సూపర్ డ్రిఫ్ట్ కొట్టినాం. కోలో సిమ్ సిమ్. ఆల్ రైట్ అదండి గైస్ ఈ డ్రిఫ్ట్ కానీ మనం చాలా యూజ్ చేయాలన్నమాట. కాబట్టి మనం బయట ఈ ప్లేస్లోనే పెడదాం అనమాట. తెలుసుకో చాలా డ్యామేజ్ అయింది కానీ తర్వాత రిపేర్ చేద్దాంలేండి. ఓకే వావ్ పవర్ మాత్రం వేరే ఉంది గైస్. టార్క్ అయితే అదిరిపోయింది అనమాట. ఆల్ రైట్ గైస్ మరి ఓ బై బై సాంటా క్లాస్. ఆల్ రైట్ గైస్ ఏదేసరికి ఈరోజు మన ఎపిసోడ్ అనమాట. ఎలా అనిపించింది తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసి చెప్పండి. మరి మళ్ళీ గైస్ ఏదేసరికి ఈరోజు మన ఎపిసోడ్ అనమాట. తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి ఎపిసోడ్ కలుసుకుందాం. మంటిల్ అండ్ టాటా బై బై లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్.